రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము పత్తి పంటను ఆశించి నష్టపరిచే రసంబిల్చే పురుగుల్లో ఒకటైన పేనుబంక గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుంటూ దాని నివారణ పద్ధతుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ పేనుబంకని ఎఫిడ్స్ అని కూడా పిలుస్తారు. పేనుబంక ఆశించి నష్టపరిచే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క యొక్క లేత కాండం నుంచి మరియు ఆకుల కాడల నుంచి అలాగే ఆకుల అడుగు భాగం నుండి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. కొన్నిసార్లు ఇవి పువ్వుల నుంచి కూడా రసాన్ని పీలుస్తాయి. పిల్ల పురుగుల్ని కనుక మనం గమనించినట్లయితే అవి పసుపచ్చ రంగులో మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పిల్ల పురుగులకి రెక్కలు ఉండవు. అలాగే తల్లి పురుగులను కనుక మనం గమనించినట్లయితే కొన్నింటికి రెక్కలు ఉండవు, కొన్నింటికి రెక్కలు ఉంటాయి. ఈ రెండు రకాల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చివేయడం వలన ఆకులు క్రింది వైపుకు ముడతలు పడి మెలితిరుగుతాయి. ఆకుల అడుగు భాగం నుంచి పసుపు రంగులోకి మారుతూ ఉండి మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్కల ఆకులపై కాండంపై నల్లని బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ నల్లని బూజు వలన కిరణజన్య సమయక్రియ సరిగ్గా జరగదు. ఈ తేనె వంటి పదార్థానికి చీమలు ఆకర్షితం అవుతాయి. చీమలు మొక్కల కొమ్మలపై ఉండటాన్ని బట్టి పొలంలో పేనుబంక ఆశించిందని మనం గుర్తించాలి. ఈ పేనుబంక వైరస్ తెగులను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపింపజేస్తాయి. అలాగే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఆ వర్షానికి ఈ పురుగులు కొట్టుకొని పోతాయి. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు అలాగే చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ పద్ధతులు కనుక మనం గమనించినట్లయితే పంట లేత దశలో ఈ పురుగులను గమనించిన వెంటనే 1500 ppm కలిగిన వేప నూనెను 5 ml 1 లీటర్ నీటికి అలాగే 1 లీటర్ వేప నూనెను 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. పంట తొలి దశలో ఉన్నప్పుడు స్టెమ్ అప్లికేషన్ పద్ధతి ద్వారా కూడా దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ స్టెమ్ అప్లికేషన్కి సంబంధించిన వీడియోని నేను ఇంతకుముందుకే చేసి ఉన్నాను. దీని యొక్క లింక్ని పైన ఐ కార్డ్స్లో అయితే ఉంచుతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అందుబాటులో ఉంచుతాను. పేనుబంక ఉధృతంగా ఉన్నప్పుడు ఎసిటామిప్రైడ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి అలాగే 40 గ్రాములు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి అలాగే 400 ml 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.25 ml 1 లీటర్ నీటికి 50 ml 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా థయోమితాగ్జామ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి అలాగే 40 గ్రాములు 1 ఎకరాకి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ రైతన్నలు తమ పొలంలో వచ్చే పేనుబంకను సమర్థవంతంగా నివారించుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.